हेलो हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल वास्वेस किचन स्पेशल्स वीडियो एंतो रुचिकरमैन मटन करी एला प्रिपेर चेयालो चूपिस्तुन्नानु चाला टेस्टीगा उंटुंदी इंका दीनिकि कावाल्सिन पदार्थालु तयारी विधानम अन्नी चूसेद्दाम। मुंदुगा मटन नि मनं उप्पु पसुपु वेसुकोनि बागा कडगाली। सन्नगा तरिगि पेट्टुकुन्न उल्लिपायलु पच्चिमिर्चि करिवेपाकु ఆవాలు జీలకర్ర ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలాను జీడిపప్పు కలిపి పేస్ట్ చేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకొని ప్రెజర్ కుక్కర్ లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి। వేయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకును వేసుకొని అంతా బాగా వేయించుకోవాలి। వేయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కాస్త కలర్ వచ్చేంతలాగా బాగా కలుపుకోవాలి। మటన్ కర్రీకి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి। ఉల్లిపాయలు బాగా వేయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ ను వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి। బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం పొడి వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। కారం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చుండి। ఇలా అంతా బాగా కలుపుకొని అలానే కొంచెం మనం బాగా మగ్గించుకోవాలి। ఇలా కాస్త మగ్గిన తర్వాత కొంచెం వాటర్ ని వేసుకోవాలి। గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు। వాటర్ ని వేసుకున్న తర్వాత ఇలా అంతా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు అలానే స్టవ్ పై ఉంచాలి। ప్రెజర్ కుక్కర్ లో అయితే మటన్ అనేది చాలా త్వరగా కుక్ అవుతుందండి, సో నేను అందుకని ప్రెజర్ కుక్కర్ లో అయితే కుక్ చేశాను। 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనం మూత తీసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఈ విధంగా మనం ఉడికించుకోవాలి। ఉడికిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా జీడిపప్పు బిర్యానీ మసాలాలు కలిపి ఆ పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। ఇలా మనం పేస్ట్ చేసుకొని వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది। ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్ గా అయితే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి। గరం మసాలా పొడి అనేది నేను ఫస్ట్ లో చెప్పడం మర్చిపోయాను, ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది। ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ముక్కలనేవి కూడా చాలా బాగా ఉడికిపోయాయి। ఇలా అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్ లో మనం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోనికి సర్వ్ చేసుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। మీరు ట్రై చేయండి, మీకు అందరికీ ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్స్ లో షేర్ చేయండి। ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ముందు ముందు నేను చేసే కొత్త రెసిపీస్ కోసం ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై।